ఉపాధి హామీ పనుల్లో కూలీలను పెంచాలని సూచించారు కరీంనగర్ కలెక్టర్ శశాంక. ఎండాకాలం వేళ ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. షామియానాలతో పాటుగా మంచినీటి, ఓఆర్ఎస్ డ్రింక్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో ఉపాధి హామీ పనులు, పల్లె ప్రగతి పనులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల పెంపకంపై మండల పరిషత్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న పనుల తీరు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వ్యవహరించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో 100 మందికి పైగా కూలీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు కలెక్టర్ శశాంక. జిల్లాలో ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనుల నిర్మాణాల లక్ష్యం చేరుకోవాలంటే వచ్చే 3 నెలల్లో 35 లక్షల పనిదినాలు కల్పించాలన్నారు. గ్రామంలో సెల్ఫ్ ఆఫ్ వర్క్ గుర్తించడంలో మండల పరిషత్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనుల గుర్తింపులో సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచులను, కార్యదర్శులను భాగస్వామ్యం చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు వారం వారం స్లిప్పులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనుల్లో సీనియర్ మేట్లకు బాధ్యతలు అప్పగించడంతో పాటుగా వారితో సమావేశం నిర్వహించి వారికి ఉపాధి హామీ పనులపై అవగాహన పెంపొందించాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద గ్రామాల్లో చేపల చెరువులు, ఫీడర్ ఛానల్, షీల్డ్ ఛానల్ చెరువుల్లో పూడిక తీత మొదలగు పనులు గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పనుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పల్లె ప్రగతిలో భాగంగా మంజూరు చేసిన వాటిలో 14 వైకుంఠధామాల నిర్మాణ పనులు పెండింగ్లో ఉన్నాయని, వెంటనే పూర్తి చేయాలన్నారు. 5 సెగ్రిగేషన్ సెట్స్ నిర్మాణాలు పూర్తి కాలేదని, ఏప్రిల్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవిలో గ్రామాల్లో పెంచుతున్న నర్సరీలు కాపాడాలన్నారు. ఎంపీడీఓలు విధిగా నర్సరీలు సందర్శించాలన్నారు. వన సేవకులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు. విలేజ్ గ్రీన్ ప్రణాళిక ప్రకారం నర్సరీల్లో మొక్కలు పెంచాలన్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ప్రతి 3 నెలలకు ఒకసారి నీటిని పొయ్యాలని ఆదేశించారు. జిల్లాలో 91 అంగన్వాడీ కేంద్రాలకు టాయిలెట్ బ్లాకులు మంజూరు చేస్తామని, అందులో 11 పూర్తి, 30 టాయిలెట్ పనులు కొనసాగుతున్నాయన్నారు. వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సో ఇప్పటికీ పంచాయత్ సెక్రటరీ టీఏ బాధ్యత అనుకుంటాడు, పంచాయత్ సెక్రటరీకి లేదు నాకెందుకు అని సీనియర్ మీట్ అనుకుంటాం. సీనియర్ మీట్ అసలు అంత చొరవగా చూపించారు, ఇది అడిగితే ఇది ఎక్కడ తలలో పడ్డారు మాకు అని చెప్పేసి. సో కొన్ని చాలా మంది సీనియర్ మీట్లు 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంటర్మీడియట్లో చదువు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. జాబ్ కార్డ్స్ కానీ స్లిప్స్ పంపిణీ కానీ వాళ్ళ చేత ఎందుకు చేయించలేము అన్నది మీరు ఆలోచించాలి. వాళ్ళకి ఎట్లా బాధ్యత పెంచుతారు మీరు అన్నది ఆలోచించాలి. వాళ్లకు మీరు ఒక పన్నప్ప చెప్పి వాళ్ళకు ఒక లీడర్షిప్ పెంచకపోతే వాళ్ళు బాధ్యత తీసుకోరు. మనకు ఒక పంచాయత్ సెక్రటరీ కింద 5-6 సీనియర్ మేట్లని వాళ్ళ రోల్ క్లారిటీతో మనం తయారు చేయగలిగితే